ఈర్లవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బాల్క సుమన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల బాల్క సుమన్ వివరించిన తీరును వారు ఖండించారు. మరోసారి అలాంటివి పునరావృతమైతే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగు మహేష్, నల్వాల రాజిరెడ్డి, నేరెల రాజేశం, గంగు కొండయ్య, సంతోష్, ఏనుగుల వెంకటేష్, ఏనుగుల రాజయ్య, వెల్పుల కొమరయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారిపై బలుపెక్కి అనుచిత మదమెక్కి రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఏవైతే అనుచిత వ్యాఖ్యలు బాల్క సుమన్ చేసిడో దానికి నిరసనగా ఈరోజు సంగలపల్లి మండలం చీలవంచ గ్రామంలో దిష్టి బొమ్మ దహనం చేస్తూ చెప్పుల సన్మానంతో బాల్క సుమన్కు సన్మానం చేయడం జరిగింది. ఇకనైనా ఈ అహంకారపూరిత దోరి మాటలు మానుకొని రేపు రాబోయే ఎలక్షన్లో మిమ్మలను టీఆర్ఎస్ నాయకులను గ్రామాలలో తిరగనీయని పరిస్థితి ఉంది. మొన్న జరిగిన ఎలక్షన్లో జనమే మిమ్మలను చెప్పులతో కొట్టినట్టు చేసిర్రు. ఇకనైనా మీకు బుద్ధి రావడం లేదు. ఇకనైనా ఈ అనుచిత వ్యాఖ్యలు మానుకోండి.